హాయ్, 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మనే. నేను చేయబోయే రెసిపీ సేమియా సగ్బియ్యం పాయసం. ఇవాళ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం కాబట్టి స్వీట్తో ప్రారంభిద్దాం. అంతా మంచిగా జరుగుతుంది మనందరికీ. నేను చేయబోయే రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను టిప్ చెప్తాను, ఆ టిప్స్ని ఫాలో అయితే ఆ రెసిపీ చాలా టేస్టీ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. గ్యాస్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని బండి. ఇప్పుడు ఒక్క స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాక ఇది బాగా కరిగాక ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకొని పక్కన పెట్టుకోండి. సేమియా కూడా, ఈ సేమియా 10 గ్రాములు, ఇది కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇది కూడా ఇలా వేయించుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెడుతున్నాను. ఈ గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను నేను. ఈ 1/2 లీటర్ పాలకి ఒక చిన్న గ్లాసుడే వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ పోసుకున్నారనుకో పాయసం చప్పగా వస్తుంది, టేస్ట్గా ఉండదు. అందుకని వాటర్ తక్కువ పోసుకుని పాలు కాగాక గ్రాములు సగ్గుబియ్యం, వీటిని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సగ్గుబియ్యం బాగా నానతాయి. సగ్గుబియ్యం వేసాక ఇలా తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే అడిగంటి పాయసం కాటు వాసనలే వస్తుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఇలా బాగా ఉడికిన తర్వాత, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని కూడా వేసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఇంతకుముందు జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. వేసుకున్నాక కొంచెం తిప్పుకొని గ్యాస్ కట్టేసుకోండి. గ్యాస్ కట్టేసుకుని ఈ బెల్లమును కొంచెం పంచదార వేసి 150 గ్రాములకి ఇలా పాకంలా పట్టుకున్నా. బెల్లం కనుక డైరెక్ట్ వేసారంటే ఒక్కోసారి పాలు ఇరిగిపోతాయి, అందుకని నేను పాకం పట్టుకుని వేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్తో నేను డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని కొత్త సంవత్సరమున స్వీట్తో ప్రారంభించండి. ఈ సంవత్సరం అంతా చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోవకండి. వీడియో చూసిన వెంటనే నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరందరూ షేర్లు చేసుకోండి.